ఇప్పుడు జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలు సీఎం జగన్కు నిద్రపట్టని ఎమ్మెల్సీ ఎన్నికలు అన్నారు అధోని టీడీపీ సీనియర్ నాయకులు మదిరి భాస్కర్ రెడ్డి, మన్వి దేవేంద్రప్ప, సౌదీ రౌఫ్ శ్రీరాములు రామస్వామి. పట్టణంలోని సిటీ ప్రెస్ కాంపౌండ్స్లో ఆఫీస్ నందు పత్రికా సమావేశం నిర్వహించారు. అనంతరం అధోని టీడీపీ సీనియర్ నాయకులు మాట్లాడుతూ మదిరి భాస్కర్ రెడ్డి, మన్వి దేవేంద్రప్ప, సౌదీ రౌఫ్ శ్రీరాములు మాట్లాడారు. ఇటీవల జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మరియు నిన్నటి రోజున జరిగిన శాసనసభ్యుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులు విజయం సాధించడం శుభ పరిణామని చెప్పుకొచ్చారు. ఎమ్మెల్సీ ఎన్నికలు తమ వైసీపీ ప్రభుత్వానికి ఒక సవాలని సంబోధించిన వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి ఈ ఎన్నికల ఫలితాలు దెమ్మ తిరిగే విధంగా వచ్చాయని పేర్కొన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే శాసనమండలి వ్యవహరిస్తే ప్రయోజనం లేదని, దీన్ని వెంటనే రద్దు చేయాలని తీర్మానించిన జగన్ రెడ్డి ఈరోజు అదే శాసనమండలి ఎన్నికల్లో తమ వైసీపీ పార్టీ నేతలను గెలిపించడానికి అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఓటర్లను భయభ్రాంతులకు గురిచేసి డబ్బులు, వెంట నాణ్యాలు, వెండి నాణ్యాలు ఆశ చూపి ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపొందాలని చూశారని, వైసీపీ ప్రభుత్వానికి అటు పట్టభద్రులు చావుదెబ్బ కొట్టారని పేర్కొన్నారు. ఇటు నిన్నటి రోజున జరిగిన శాసనసభ్యుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ పార్టీకి కొరగ లేకున్నా కూడా తమ పార్టీ తరఫున పంచమూర్తి అనురాధను ఎమ్మెల్సీ అభ్యర్థిగా నిలబెట్టుకుని గెలిపించుకోవడం జరిగిందని తెలిపారు. వాస్తవానికి తమ టీడీపీ అభ్యర్థికి 22 ఓట్లు కావాల్సి ఉన్నా 23 ఓట్లు రావడంతో తమ వైసీపీ పార్టీ శాసనసభ్యులు ఎవరు టీడీపీ పార్టీకి ఓటు వేశారనే సందిగ్ధంలో ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ఉన్నారని తెలిపారు. దీన్ని బట్టి చూస్తే ఇన్ని రోజులు జగన్ ప్రభుత్వంపై ప్రజల వ్యతిరేకత ఎంత ఉందో మనకు అర్థమవుతుందన్నారు. కానీ వైసీపీ తరఫున బీఫామ్ అందుకుని గెలిచిన వైసీపీ శాసనసభ్యుల్లో జగన్పై తీవ్ర వ్యతిరేకత ఉందన్న విషయం తేడతల్లా మైపోయిందని పేర్కొన్నారు. మన అభ్యర్థుల్లో గెలిపించిన ఆంధ్రప్రదేశ్ ఓటరు, పట్టభద్రుల మహాశైలు అందరికీ మా విజయపూర్వక ధన్యవాదాలు చెప్తున్నాను. నిన్న జరిగిన ఎమ్మెల్యే కోట కింద ఎమ్మెల్సీకి మన ఎమ్మెల్యేని గెలిపి ఎమ్మెల్సీని గెలిపించిన ఎమ్మెల్యేల అందరికీ మా విజయపూర్వక నమస్కారం. ఓటర్ అనేది ఓటర్ ఏ ఒక్క పక్షం ఉండడు. ఓటరు తన తన ఏం కావాలో చెప్పేది ఓటర్. ఓటర్ ఏమంటారంటే ఓటేసినోడు మనోడు, ఓటు వేయకున్నాడు మనోడు కావాలి అనేది తప్పది. ఓటర్ అనేది తన అభిప్రాయం తెలిపేదే. ఈ ఉండాలా ఈ ఉండకూడదు అనుకున్నప్పుడు ఆ ఓటమికి అందరూ అనుకరించరు. అంతేగాని ఓటేక్కున్నాడు మనోడు కాదు, ఓటేక్కున్నాడు మనోడు కాదు, ఓటేసినోడు మనోడు అనుకోవడం చాలా పొరపాటు. ప్రజా తీర్పు ముందు నిలబడినప్పుడు అందరూ తలవంచాల్సిందే. ఎక్కడే కానీ ఏ మాత్రము ఇది లేకపోయినట్టు. దానికే ఓటు తీర్పు వచ్చినప్పుడు ఒక రకంగా, తీర్పు గెలుపు వచ్చినప్పుడు ఒక రకంగా మాట్లాడేది అది ఏంటంటే ఆ రాజకీయ చిత్రతకే తెలుస్తుంది. ఇంకా చెప్పకూడదు. కానీ ఓటమిని అంగీకరించక మాత్రం మనసు అంగీకరించడం లేదు. ఆ ఓటమిని ఎందుకు అంగీకరించడం లేదో మరి ఎందుకు ఇంతవరకు అర్థం కావడం లేదు. ఈ అనేది లేకపోయినప్పుడే ఈ దుస్థితి వచ్చేది. కాబట్టి ఇప్పటికైనా కన్ను తెరిచి ఈ ఆంధ్రప్రదేశ్ ఇంకా ఒక సమస్య ఉంది, సరైన పరిపాలనలో పెట్టండి, లేకపోతే 2024 ఈ జనాల తీర్పు ఇంకా చాలా ఘోరంగా ఉంటుంది. దీన్ని తెలుసుకుని ముందుకు పోవాలని ఆశిస్తున్నాను. రాష్ట్రంలో ఎవరు బాగుపడలేదు సీఎం అయినాక. ఈరోజు కార్మికులు ఎంత ఇబ్బంది పడుతున్నామో మనం అందరికి తెలుసు. ఈరోజు నిత్యావసర వస్తువు ప్రజలు ఎంత ఇబ్బంది పడుతుందో తెలుసు, రైతులు ఎంత ఇబ్బంది ఉన్నారో తెలుసు. అసలు ఊరు ప్రజలు చురుకుగా ఉన్నారు ఈ ప్రజలు. రాష్ట్రం బాగుంది. రాష్ట్రంలో ఎవరు బాగుపడలేదు సీఎం అయినాక. ఈరోజు కార్మికులు ఎంత ఇబ్బంది పడుతున్నామో మనం అందరికి తెలుసు. ఈరోజు